సో నమస్తే అందరికీ, నేను మీ నవీన్ జర్నలిస్ట్. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం మీకు వీడియో చూపెడతా చూడుర్రి. తప్పుదోవ పట్టించేవని అవాస్తవాలను చెప్పి సోషల్ మీడియా మేనేజ్మెంట్ ద్వారా దుష్ప్రచారాలను చేసి వ్యక్తిగతంగా తిట్టేటువంటి అంశాలను ప్రభుత్వంలో ఒకవేళ మీకు నచ్చకపోతే ముఖ్యమంత్రి గారు విమర్శించదలుచుకున్నారు, మంత్రులు విమర్శించదలుచుకున్నారు, పార్లమెంట్ సభ్యులు విమర్శించదలుచుకున్నారు, లేదా చట్టం ఉంది, న్యాయం ఉంది, కోర్టు ఉంది, డెమోక్రసీ ఉంది, అన్నింటికంటే రేపు పొద్దున బ్యాలెట్ ఓటింగ్ ఉన్నది, అవి వదిలిపెట్టి కొంతమందిని రెచ్చగొట్టి కుటుంబ సభ్యులతో సహా సంబోధించేటువంటి వ్యాఖ్యలు, వాటిని మీరు తీవ్రంగా ప్రచారం చేసేటువంటి అంశం మీద నేను సిటీ పోలీస్ కమిషనర్ గారు కూడా ఆదేశిస్తా ఉన్నాం. అటువంటి వాళ్ళు ఎవరు చర్యలకు పాల్పడ్డా తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇలా మంచి సంస్కృతి కాదు. గతంలో అనేక మంది మా వాళ్ళ మీద అటువంటి ఏదైనా ఒక పోస్ట్ క్రియేట్ అయితే ఇళ్ళ అర్ధరాత్రి చేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చినారు. ఇలా ఇటువంటి ఆందోళనకరం కలిగించేటువంటి లాంగ్వేజెస్ ఉపయోగించి సో చూసిరు కదా, పొన్నం ప్రభాకర్ ఒక ఎంపీ స్థానంలో ఉండి ఈ మీడియాల మీద హైడ్రా గురించి కానీ, ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల గురించి కానీ పోస్ట్ చేస్తే ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటాం, కేసులు పెడతాం అని చెప్పి చెప్తుండు, అంటే బెదిరిస్తుండు మీడియాని. దేని కేసులు పెడతావాయనో నాకు అర్థం కాదు. దేని కేసులు పెడతావు, ఏం చూపెడుతురు మీడియా? నువ్వు చేసేదే కదా వీళ్ళు చూపెట్టేది. నువ్వు చేస్తున్న పనినే మా మీడియా చూపెడుతుంది, దానికి నువ్వు కేసులు ఎట్లా పెడతావు? గతంలో ఇలా ప్రభుత్వం వల్ల ప్రభుత్వం గురించి పోస్టులు పెడితే అర్ధరాత్రి ఇళ్లకు దూరి అరెస్టులు చేసినామని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే ఇది మీ రౌడీ రాజకీయ పాలనకు నిదర్శనం. ఇది నువ్వు చెప్పిన మాట, దేని కేసులు పెడతావు నువ్వు? ఏం చెప్తున్నారు, ఏం చూపెడుతున్నారు? హైడ్రా పేరిట మీరు చేస్తున్న ఈ మారణకాండ ఏదైతే ఉందో దాన్ని చూపెడుతున్నాం మేము, దానికోసం వెతుకులాడుతున్నాం. మీరు చేసే అన్యాయాలను చూపెడుతున్నాం ప్రజలకు, దానికి మా మీద కేసులు పెడతావా నువ్వు? ఇదే రేవంత్ రెడ్డి మీడియా గురించి ఏమన్నాడో ఒకసారి వినండి. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం మీడియా. అట్లాంటి మీడియా పట్ల కక్షాపూరితంగా వ్యవహరించే విధానం మంచిది కాదు. ఈ ప్రభుత్వానికి నాలుగో స్తంభం మీడియా అని చెప్పి చెప్పిండు, మరి అప్పుడెటు పోయింది సోయి? అప్పుడు మీరు గత ప్రభుత్వంలో ఉండబట్టి ప్రభుత్వానికి నాలుగో స్తంభం మీడియా అనేది గుర్తొచ్చింది. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీకు ఈ మీడియా అనేది చులకన అయిపోయింది. ఆ కేసులు పెడతారా మీరు, దాడులు చేపిస్తారా మీరు? మొన్నటికి మొన్న ఈ కూకట్పల్లి యాదవ్ బస్తీలో బుచ్చమ్మ అనే మహిళ, ఒక వృద్ధురాలు తన కూతుళ్లకు కఠినంగా ఇచ్చినటువంటి ఇళ్లను కూలుస్తున్నారని చెప్పి ఒక భావోద్వేగానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఆ హత్యకు కారణం ఎవరు? అది ఎవరి హత్య? అది ప్రభుత్వ హత్య కాదా? మరి దీన్ని ఎందుకు మాట్లాడట్లేరు మీరు? ఈ హైడ్రా మిషన్, హైడ్రా ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వ భూములన్నింటినీ సేకరించే ప్రయత్నంలో ఈ ముందుకు పోతున్న ఏదైతే ఉందో దీన్ని మనం అందరం మెచ్చుకోవాలి. కానీ ఎప్పుడు మెచ్చుకోవాలి, ఎట్లా మెచ్చుకోవాలి? ఈ అక్కడ ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడి నుంచి వాళ్ళకు ఆల్టర్నేట్గా ఒక ఆప్షన్ చూపెట్టిన తర్వాత నువ్వు కూల్చాలి. దీని గురించి కూడా రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడిండు కదా, గతంలో కూడా ఇదిలాంటిది ఒక ఆపరేషన్ మొదలు పెడుతున్నారని తెలిసి ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో లేనప్పుడు ఒక మాట్లాడిండు కదా, అది కూడా చూడుర్రి. క్రిమినల్ వేస్తూ ఇసుక సిమెంట్ మిగతాయి చట్టంలో, ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. వాళ్ళేం ఓపెనింగ్ చేయలే, లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే. వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న పలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇవాళ గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది, మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి. మీరు చెప్పిండు కదా, మరి అప్పుడున్నటువంటి ఇప్పుడు మన గవర్నమెంట్లో ఒక నిబద్ధత ఉంది, ఒక చట్టం వల్ల ఒక నిబద్ధత ఉంది. వాళ్ళు ఒకవేళ ఇర్రెగ్యులర్స్ అయినా కూడా రెగ్యులర్ చేయడానికి, రెగ్యులరైజేషన్ చేయడానికి మీరు ప్రయత్నించండి, అట్లెందుకు ఆలోచిస్తలేరని నువ్వే చెప్పినావు. మీ రేవంత్ రెడ్డి సీఎంఏ చెప్పిండు కదా, మరి ఇప్పుడు ఎందుకు చేయలేదు ఆ పని? ఇప్పుడు కనీసం వాళ్ళని నువ్వు రెగ్యులరైజేషన్ చేయకపోగా నువ్వు కనీసం వాళ్ళకు ఆల్టర్నేట్గా ఏదన్నా చూపెట్టినవా? కనీసం ఒకరోజు టైం అయిన ఇచ్చినవా? మొన్నటికి మొన్న ఒక చిన్న పాప 7 ఏళ్ల చిన్నారి వేదశ్రీ అని, నా బుక్కులు తెచ్చుకుంటా, నా బాటిల్ తెచ్చుకుంటా అంటే కూడా మీరు అనుమతించకుండా ఇల్లు కూలిపేసారు. ప్రభుత్వ భూమి ప్రభుత్వంది కానీ వాళ్ళ ఆస్తులు, వాళ్ళ లోపల ఉన్న సామాన్ అయితే ఆ ప్రభుత్వానికి కావు కదా. మీరు ఎందుకు కూలుస్తున్నారు అట్లా? మీరు టైం ఇవ్వాలి కదా. మరి ఇలాంటివి మేము చూపెడితే మీరు మా మీద కేసులు పెడతా అని బెదిరిస్తున్నారు, ఇది మీకు సమంజసమేనా? ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది.
ఇప్పుడు మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఆ మూసి పరివాహక ప్రాంతాలని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గుడిసెలు వేసుకొని కానీ ఇల్లులు కట్టుకొని కానీ ఎవరైతే ప్రజలు నివసిస్తున్నారో వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేట్గా ఒక మీరు ఒక చూపించండి వాళ్ళకు ఒక మార్గాన్ని చూపించండి. మీరు అక్కడికి షిఫ్ట్ చేసిన తర్వాత కదా మీరు ఇది చేసేది, అప్పుడు మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం, మేము కూడా హర్షం వ్యక్తం చేస్తాం మీరు చేసే పని పట్ల. ఎవరు ఈ యావత్ తెలంగాణ ప్రజానీకం మీకు సపోర్ట్ చేస్తుంది అప్పుడు? ఈ అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఎవరైతే ఉన్నారో, మీరు రోడ్డు మీద పడేసినటువంటి ప్రజలను ఎవరైతే ఉన్నారో, ఆ ప్రజలను తీసుకెళ్ళి వేరే దగ్గర షిఫ్ట్ చేసి వేరే ఆల్టర్నేట్గా ఏదన్నా చూపించండి. మీరు అది చేయకుండా మీరు టైం కనీసం ఒక టైం ఇవ్వకుండా ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి అన్న ఎవరైతే ఉన్నారో తిరుపతి రెడ్డి ఆయనకు కోర్టు స్టే ఇచ్చింది. మరి ఇప్పుడు ఈ పేద ప్రజలకు కోర్టుల దాకా వెళ్ళే టైం మీరు కనీసం వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే టైమే ఇస్తలేరు. ఇక కోర్టుల దాకా వెళ్ళి ఎప్పుడు స్టే తెచ్చుకోవాలి వాళ్ళు? అంటే వాళ్ళకు న్యాయం వీళ్ళకు న్యాయమా? ప్రభుత్వం మాది, మా ప్రభుత్వం మా చేతిలో ఉంది, మేము ఏదైనా చేయగలుగుతాం అనుకుంటారా? అయితే మీరు కేసులు పెడతారా? ఎన్ని కేసులు పెడతారు? ఇదే మాట నువ్వు బయటకు వచ్చి ప్రజలల్లో అడుగు ఒకసారి, కేసులు పెడతామని చెప్పి మీరు ప్రజలల్లోను చెప్పు తీసుకొని కొడతారు. ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఇట్లా? ఎవరిని తప్పు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు? ప్రజలు కూడా దీని మీద మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు మీ సమస్యలను ఎవరు ఏ అయితే ఉన్నాయో ఈ ప్రజా సమస్యలు మేము వెలికితీసే భాగంగా మేము మా మీద కేసులు పెడతామని చెప్పి పొన్నం ప్రభాకర్ మీడియా ముఖంగా చెప్తుండు. మరి దీని మీద ప్రజలు కూడా స్పందించి మీరు ఏమనుకుంటున్నారు అనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఆర్ తెలుగు.